నమస్తే ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఆంటీల మీద మోచుతో తన కాపురంలో నిప్పులు పోస్తున్నాడంటోంది స్వప్న. అసలు తనకొచ్చినటువంటి కష్టం ఏంటో, తనకు కావాల్సినటువంటి న్యాయం ఏంటో అనేది తనని అడిగి తెలుసుకుందాం. మరి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే. సో స్వప్న తన గురించి అని చెప్పడానికి ఇక్కడికి వచ్చింది, అదేంటో మరి తనని కనుక్కొని చెప్తాను. స్వప్న గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే. నాకు రీసెంట్ గా మ్యారేజ్ అయింది మేడం, ఒక 1 year అయింది. మేము ఒక పోర్షన్ కొత్త కాపురం కదా అని ఇక్కడ ఒక ఇల్లు తీసుకున్నాం. కింద ఈ మేడం వాళ్ళు ఉంటారు, కింద వేరే వాళ్ళు పోర్షన్స్ ఉంటారు కదా, కింద ఒక ఫ్లోర్ పైన అట్లా. అవును, ఫస్ట్ బాగానే ఉన్నారు కానీ తర్వాత ఏమైందో ఒకటే కాల్ చేసి మా హస్బెండ్కి ఎక్స్ తీసుకురా అని. ఎవరు? కింద ఒక ఉంటారు, ఒక ఎవరు ఉండరు, ఆమె ఒక్కతే ఉంటుంది. ఓకే. ఊకే మా ఆయనకి కాల్ చేస్తుంది, ఏమన్నా తీసుకురా, కరెంటు పోయింది ఒకసారి చెక్ చేయవా, మోటార్ ఖరాబ్ అయిందని, ట్యాంక్ ఫుల్ అయిందని, ఏదో ఒకదానికి పిలుస్తుంది. ఓకే. అదే ఏంటి ఎందుకు అలా వెళ్తున్నావు, నన్ను పిలవచ్చు కదా, అన్నిటికీ నువ్వెందుకు, నిన్నెందుకు పిలుస్తుంది అది అని అడిగితే నాకు ఇష్టమా అమ్మ అని అంటున్నాడు. మీకు పిల్ల ఎన్నాళ్ళు అవుతుంది? 1 year. 1 year. అక్కడ ఉండబట్టి ఎన్నాళ్ళు అవుతుంది? జస్ట్ ఎంత 8 months. 8 months. ఫస్ట్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము 3 months, ఒక 1 month అటు ఇటు ఊరికి వెళ్ళాము, టెంపుల్స్కి అలా. 8 months అయింది. ఓకే. మీది లవ్ మ్యారేజేనా? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ అయ్యి ఉంటే 3 monthsలో ఇంకొక ఆమె ఇష్టం అని చెప్పేసి అంటున్నారు. ఎందుకని అడగలేదా? అడిగాను మేడం, నాకు ఇష్టము, ఆమె కూడా అన్నిటికీ నన్నే పిలుస్తుంది కదా, అర్థం చేసుకో అది ఇదని మాట్లాడుతున్నాడు. అర్థం చేసుకో అది ఇదని మాట్లాడుతున్నారా? ఇష్టం ఉండబట్టే కదా పిలిచేది. ఎందుకు మీ ఇద్దరి మధ్యలో ఏమైనా డిస్టర్బెన్సెస్? లేదు మేడం, మంచిగా మాట్లాడే టైంలో కాల్ చేస్తుంది, ఏం చేస్తున్నావు, కిందకి రా, ఇవాళ ఆఫీస్కి వెళ్ళలేదు కదా, నాతో స్పెండ్ చేయవా, ఎవరు లేరు. సో ఆవిడ మీ ఆయన ట్రాప్ చేసింది అంటున్నాం అని అంటున్నా. కాకపోతే నీకు మీ ఆయన మధ్యలో ఎటువంటి గొడవలు లేవు? గొడవలు ఇదే ఒక్కటే మాకు ఇష్యూ. సో ఫస్ట్ నుంచి కూడా చక్కగా బానే ఉన్నారు? బానే. మీరు హౌస్ వైఫా వర్కింగా? వర్కింగ్ మేడం. మీ ఆయన కూడా జాబ్ చేస్తున్నారు. ఓకే. ఎన్ని పోర్షన్స్ ఉంటాయి అమ్మా అక్కడ? 3 floors ఉంటాయి మేడం, పైన మేము మధ్యలో ఉంటాం, కింద వాళ్ళు ఉంటారు. ఇట్లా వయసులో ఉన్నది మీ ఫ్యామిలీ ఒకటేనా కొత్తగా పెళ్ళి ఇంకెవరన్నా ఉన్నారు? ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పెద్ద ఏజ్. నువ్వు చెప్తున్నావా ఆవిడ ఓన్లీ మీ హస్బెండ్ అనే పిలుస్తుందా? ఎందుకు మీకు వాళ్ళకి ఎట్లా పరిచయం అయింది? మామూలుగా కింద ఉంటారు కదా మేడం, ఇక వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇక ఎలా ఉన్నారు ఏంటని అట్లా. నాతో అసలు మాట్లాడట్లేదు, అంతా ఆయనతోటే మాట్లాడుతుంది. కాదమ్మా, ఇంట్లో కరెంట్ పోతేనే మోటార్ పోతేనే అవన్నీ జెంట్స్ ఎలాగో పిలుస్తారు, మీరు అబ్బాయి చిన్నపిల్లడు అనుకుందో లేకపోతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కాబట్టి రిలేషన్ లో పిలిచి ఉండొచ్చు కదా. తిను కూడా ఇష్టం అంటున్నాడు మేడం, ఇష్టం ఉండబట్టే పిలుస్తుంది, నాకు కూడా ఇష్టం అని మాట్లాడుతుంది. అరేంజ్డ్ మ్యారేజ్ గట్టిగా మీరిద్దరూ ఎంజాయ్ చేయడానికి ఇంకో 1 year టైం పడుతుంది. ఈ లోపు ఇంకొక సైడ్ ట్రాక్ తొక్కాడని నువ్వెందుకు అనుకుంటున్నావు? నీ అనుమానమా నిజమేనా? అనుమానం లేదు మేడం, నిజమే. నేను ఏదైనా పని చెప్తే మాత్రం లేదు, నేను ఏదైనా పని చెప్తే అసలు చేయడు, ఆమె ఫోన్ చేయగానే వెంటనే వెళ్ళిపోతాడు, అసలు పట్టించుకోడు, ఎంత దూరం ఉన్నా సరే వెళ్ళిపోతాడు. వస్తున్నావు మాట్లాడాను, నేనెందుకు అలా చేస్తా అది ఇదని అంటుంది. ఆవిడైతే ఒప్పుకోవట్లేదు, మీ ఆయన మాత్రం ఆవిడంటే నాకు ఇష్టం, ఆవిడ ఎన్నిసార్లు పిలిచినా వెళ్ళి ఆవిడ ఏ పని చెప్పినా చేసి వస్తాను అంటున్నాడు. దీని మీద నువ్వు అడిగితే ఇదే మాట చెప్తున్నాడు, ఏం చేసుకుంటావు చేసుకో అంటున్నాడు. ఏమన్నా ఇంట్లో వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చావా? వాళ్ళ అమ్మ మరి డైరెక్ట్ ఇక్కడ దాకా ఎందుకు వచ్చేసావు, ఇది పెద్ద విషయం కదా, ఒక టీవీ షో చేసుకుంటా అంటున్నాడు, ఆమెని మ్యారేజ్ చేసుకుంటా, పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. అందుకని నాకు న్యాయం చేయండి అని వచ్చాను. నీ పెళ్లి అయ్యే ఇంకా గట్టిగా 1 year కంప్లీట్ అవ్వటం లేదు. అదే కదా మేడం. ఏం బాబు ఏంటి నీ పంచాయతీ? అవును మేడం. ఏమవును అచ్చి బాబాయ్, నీ పేరేంటి? నా పేరు రాజు మేడం. రాజు ఏంటి అవును డైరెక్ట్ చెప్పేస్తావు ఏంటి అవును అని? లవ్ మ్యారేజే కదా మీది. అంటే ఆమె ఊకే అంటే ఊకే కింద పని ఉంది రా అని పని చేయడానికి పెళ్లి చేసుకుంటావు ఆవిడని? కాదు మేడం అట్లా కాదు, ఆమె రమ్మంటూ అంటే కింద ఏమైనా వర్క్ ఉంటే ఆమె అది చేస్తుంది, అట్లా అట్లా ఆమె ట్రాక్ చేస్తుంది మేడం. అయితే ట్రాప్ అయిపోతావా చిన్నపిల్లాడివా నువ్వు? కాదు మేడం. ఎంత నీ వయసు ఎంత? 27. మరి చిన్నపిల్లాడివి కాదు కదా, ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? అదే మేడం, నేను అంటే నేను ఎంత చెప్పినా కానీ నేను రాను అంటే, మా ఆవిడ ఏదో పని చెప్పింది అంటే ఆమెనే ఫోన్ చేసి రమ్మంటది. నంబర్ బ్లాక్ చేసే ఇష్టం లేనప్పుడు అంత ఇష్టంగా వెళ్ళి ఆవిడ పని చేయాల్సిన అవసరమే ఉంది? కాదు మేడం, నెంబర్ బ్లాక్ చేసినా కానీ వేరే నెంబర్స్ తోటి కాల్ చేస్తుంది. అలా ఆవిడతో మాట్లాడుకో, మీరు లేడీస్ మాట్లాడుకోండి, నన్ను ఎందుకు పిలుస్తున్నారని చెప్పేసి అనొచ్చు కదా. ఏమైనా హెల్ప్ కావాలంటే అవాయిడ్ చేస్తది లేకపోతే మీతో నాకు సంబంధమే లేదని చెప్పేసి మొత్తం అక్కడ కట్ చేసుకోవచ్చు కదా అదే ఇంత కట్ నేను ఏమైనా కొట్టి జుట్టు పట్టుకొని లాక్కెళ్ళి ఇంట్లోకి రమ్మని చెప్తున్నా ఏంటి అదేం కాదు మేడం మరి ఆమె ఏమైనా డ్రెస్సులు ఇస్తే కూడా తీసుకొచ్చి ఇస్తున్నాడు మేడం వేసుకో ఇవి ఆమె ఇచ్చింది ఇష్టంగా వేసుకో అది ఇదని నమస్కారం మేడం నిన్న అడగలేదమ్మ ఇంకా అడుగుతాం ఒక నిమిషం ఆయన ఏంటో అవును అన్నాడు కాసేపు నువ్వే ప్రెజర్ చేస్తున్నావు అంటున్నాడు మరి మీ ఆవిడ అడితే అవును అన్నావు దేనికి అవును అంటే ఆమె ఎక్కువ ప్రెషర్ చేస్తుంది ఇప్పుడు ఏమన్నా మీ ఆవిడ మీ ఇద్దరికి ఏదో సంబంధం ఉంది ఎందుకు అక్కడికి వెళ్తున్నావు అంటే ఇప్పుడు మాకు చెప్పిందే మీ ఆవిడకి చెప్పాలి కదా నువ్వు మీ ఆవిడకి ఏం చెప్తున్నావు అవును ఆవిడ అంటే నాకు ఇష్టం ఆవిడ పెళ్లి చేసుకుంటాను అన్నావట నిజమా కాదా నేను అలా అనలేను ఏమ్మా అన్నాడు మేడం కరెంట్ పోతే కూడా ఒక రోజు సరదాగా అన్నాడా సీరియస్ గానా సీరియస్ గానే అన్నాడు మేడం ఒక రోజు కరెంట్ పోతే కూడా ఇద్దరు ఉన్నారు నేను ఒక్కదాన్ని ఉంటే కూడా తన దగ్గరికి వెళ్లి పడుకున్నాడు కరెంట్ పోతే పడుకున్నాడా ఆ చీకట్లో తెలుసు వెళ్ళాడు మేడం నేను వెళ్తున్నా కిందకి పిలిచింది ఆమా అని చెప్పాడు ఏమయ్య వెళ్ళి ఆవిడతో అంటే పడుకున్నావా మీ ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ ఉందా లేదు మేడం మరి మీ ఆవిడ అట్లా వెళ్ళి పడుకున్నాడండి అనేస్తుంది సార్ ఆమా నాకు భయము రాండి అంటే వెళ్ళి పడుకోవడం అంటే ఆవిడకి తోడుగా అక్కడ ఇంటి దగ్గర ఉన్నాడా ఫ్లాట్ దగ్గర లేకపోతే ఇంట్లోకి వెళ్ళిపోయి పడుకుని పోయాడు అంటున్నావా లోపలికి వెళ్ళాడు కరెంట్ పోయింది నాకు భయము రా అని పిలిచింది వెళ్ళాడు సరే నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా ఈయనేదో అమ్మాయి ట్రాప్ చేస్తుందని ఆయన భయపడుతున్నాడు వద్దన్నాడు వద్దు నువ్వు ఇక్కడే ఉండు అందుకే అంటే నేను ఆమెను చేసుకుంటా నాకు ఇష్టం అని అంటున్నాడు అందుకే ఇక్కడ దాకా వచ్చాను మేడం ఏమ్మా అన్నావా లేదా అనలేదు అంటున్నాడుగా కొన్ని మర్చిపోండి సర్దుకోండి వెళ్ళిపోండి ఇంకంతే ఏం చెప్పమ్మా ఎటువంటి ఇబ్బంది లేదంటే కదా మరి ఇద్దరు ఆ ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంట్లో పోయి ఉండండి ఇంక ఇబ్బంది ఏముంది అలాంటి రిలేషన్స్ ఎటువంటిది ఏమీ లేనప్పుడు నీకు మీ ఆవిడంటే ఇష్టమేనా ఇంకేంటమ్మా మీ ఆవిడ ఓన్లీ నిన్ను అనుమానిస్తుంది నీ దృష్టిలో ఆవిడ ప్రెజర్ చేస్తుంది నీ అందం చూసి నిన్ను ట్రాప్ చేసేస్తుంది కాబట్టి నన్ను కాపాడండి అని నువ్వు అంటున్నావు ఒక రకంగా అంతేగా మా ఆవిడతో నన్ను కలిపి పంపించండి నేను అసలు ఏ తప్పు చేయలే ఈవిడ బ్రెయిన్లోంచి అనుమానం తీసేయండి ఆవిడ బ్రెయిన్లోంచి నా మీద ఉన్న ప్రేమ తీసేయండి నాకు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి అన్నట్టుంది నువ్వు మాట్లాడేది మరి మీ ఆవిడ అడుగుతున్న దానికి సమాధానం చెప్పే అమ్మాయితో అన్నామంటే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అనలేదు మేడం నేను అలా అనలేదు అమ్మనే ట్రాప్ చేసింది అంటే అవన్నీ ట్రాప్ చేసినందుకు నేను ఆమెను ఒప్పించుకుంటే సరిపోయేది మీ ఇద్దరిది లౌకం అరేంజ్డ్ మ్యారేజ్ ఇలా కాదా ఇలా ఆ అమ్మాయికి లౌకికంగా చెప్పుకుంటే సరిపోద్ది కదా ఎందుకు చెప్పాలి నువ్వు ఇప్పటిదాకా అంటే నేను ఆ విషయం చెప్పే లోపే ఈమె అడుగు అడుగున ఈమె టార్చర్ ఎక్కువైంది మేడం ఎంత నువ్వు నమ్మకంగా చెప్తున్నా అంటే ఈమె నమ్మట్లేదు ఎంత నమ్మకం చెప్పినా కానీ ఈమె నమ్మట్లేదు ఆమెని ఒకటే టార్చర్ పెడుతుంది అక్కడ చాలా మంది ఉన్నారు అబ్బాయిల పైన కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి నేను ఒక్కనే టార్గెట్ చేసి పిలుస్తుంది మేడం అందుకని సరే ఆ తప్ప అమ్మాయి అయి ఉండొచ్చు కదా నువ్వు లవ్ చేసి పెళ్లి చేసుకున్న భర్తను ఎందుకు నువ్వు అనుమానిస్తున్నావు అతను చెప్పిన వర్షన్ ఎందుకనట్లా మీ ఆయన నువ్వు కాపాడుకోవాలి కదా ఒక రకంగా నిజంగా అమ్మాయి ట్రాప్ చేస్తుందేమో నిజానిజాలు తెలుసుకోకుండా నువ్వు ప్రతిసారి ఆయన టార్చర్ పెడితే ఏమంటాడు ఆ చేసుకుంటాను అంటాడు ఆ కోపంలో అనేసాడేమో ఆ మాట నువ్వు చేసుకుంటావా అని రెచ్చగొడితే ఇలాగే మాట్లాడతారు షాపింగ్ కి కూడా వెళ్తున్నారు మేడం టెంపుల్ కి కూడా వెళ్ళారు అన్ని తిరుగుతున్నారు ఏమ్మా మరి ఆడి సంగతి ఏంటి ఆవిడ బ్లాక్మెయిల్ చేస్తే షాపింగ్కి వెళ్తావు ఆవిడ బ్లాక్మెయిల్ చేస్తే టెంపుల్కి వెళ్తావు ఆవిడ బ్లాక్మెయిల్ చేస్తే చీకట్లో వెళ్ళి తోడు ఉంటావు దాన్ని బ్లాక్మెయిల్ చేస్తే పెళ్లి చేసుకుంటావు అంటే ఇక్కడనే నేను ఇక్కడ ఉన్నా కానీ ఆమె టార్చర్ తట్టుకోలేకపోతున్నాను మేడం అట్లానే ఏదో కోపంలో ఒకసారి అదేదో మీ ఆవిడకే చెప్తే ఆవిడే కాపాడిద్ది కదా అంటే అతను కాపాడుకోవడం భార్యలకు తెలుసు అంటే నేను ఏమైనా వర్క్కి వెళ్ళినా కానీ నేను ఏమైనా అంటే ఏమైనా ఇట్లనే ఏమైనా వాళ్ళ ఇంట్లో ఏమైనా పని చేయడానికి వెళ్ళినా కానీ ఈమె ఎందుకు వెళ్తున్నావు అట్లా ఇట్లా మీ ఆవిడని కూడా తీసుకెళ్తే అయిపోయేది కదా నువ్వు కూడా రావే నాకు తోడుగా నేను చేసే ఈ పని మాత్రం హెల్ప్ చేస్తున్నా అని చెప్పేసి తీసుకెళ్తే అనుమానమే ఉండదు కదా ఈమె ఏదో ఒక పని చేస్తుంటుంది మాకు పని చేస్తే ఇక్కడ నీ క్యారెక్టరే పడిపోతుంది కదయ్యా నిన్ను ఒక అమ్మాయి బ్లాక్ మెయిల్ చేస్తుంది అది చాలా సీరియస్ ఎలిగేషన్ కదా నేను చాలా సార్లు ఆవిడ కేసేసినా ఈవిడ కేసేసినా నువ్వు కదా ఇరుక్కునేది కాపాడాల్సిన వాళ్ళు ఎవరు మీ ఆవిడ మీ ఆవిడకి షేర్ చేసుకుని నిజానిజాలు చెప్తే ఒక రోజు కాదు ఒక రోజు కన్నా నమ్మిద్ది కదా తను నేను చాలా సార్లు చెప్పినా మేడం కింద నన్ను ఒకసారి రాగింగ్ చేసుకుని ఒకసారి అంటే నాకు బాబు ఆపయ్యా చెవుల పూలు పడుతున్నావా నేను చిన్న పిల్లాడివా ఈయనేదో అబద్ధం చెప్తున్నట్టే ఉన్నాడండి అసలు ఆవిడెవరో ఏంటో కనుక్కొని ఆవిడతో మాట్లాడదాం ముందు నమస్తే అమ్మా నమస్కారం మేడం నమస్కారం మేడం నీ పేరేంటి రాధ అండి రాధా చెప్పండి ఆ అబ్బాయిని ఏదో టార్చర్ పెడుతున్నారంట బాగా ఇబ్బంది పెడుతున్నారంట వాళ్ళ ఆవిడేమో చెప్తుంది ట్రాప్ చేస్తుంది ఆవిడ మా ఆయన్ని అని చెప్పి ఆ అబ్బాయి చెప్పారు కదా మేడం ఆయన ఇప్పుడు వైఫ్ కి తెలిసి 8 months అని చెప్తుంది ఆ అబ్బాయి నిజంగానే ఇప్పటి వరకు పూర్తిగా నిజం చెప్పట్లేదు మేము ఫస్ట్ ఉండే అపార్ట్మెంట్లో వాళ్ళు మేము ఒకే చోట ఉన్నాము 7 years సో నాకు తమ్ముళ్ళ లాంటి వాళ్ళు. అవునండి. సో నాకు బ్రదర్ లాంటి వాళ్ళు కాబట్టి సో మా హస్బెండ్ ఈస్ వెరీ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ సెటిల్డ్ మేడం. ఫ్యామిలీ ఉంది మేడం, ఫ్యామిలీ ఉంది. మా హస్బెండ్ తో నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు. లేదు ఆ అమ్మాయికి అసలు ఏం తెలియదు మేడం. బహుశా వాళ్ళు చెప్పింది వినిందేమో, నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అండ్ ఎందుకంటే ఒక్కసారి కూడా నేను 8 మంత్లో ఒక్కసారి కూడా వాళ్ళ ఇంటి లోపల కూడా నేను వెళ్ళలేదు. సో నేను ఎందుకు పిలుస్తున్నానంటే నేను ఏదైనా వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నాను అని తనే వస్తారు ఎదురుగా. కాదు నేను మార్కెట్కి వెళ్తున్నా అంటే నేను తెచ్చిస్తాను అంటారు. ఓకే కదా, తెలిసిన అబ్బాయి తమ్ముడు లాంటి వాళ్ళు, నా ఏజ్ ఆ అబ్బాయి చూడండి మేడం. సరే అండి అలాగే తెచ్చాను. నేను గుడికి నాది 38 మ్యామ్, 38 years. ఓకే, మిమ్మల్ని చూస్తే కూడా పెద్దగానే అనిపిస్తున్నారు, ఉన్నంతలో గేజ్ డిఫరెన్స్ ఉంది. మేము కూడా అలాగే మాట్లాడుతున్నాం కదా, అబ్బాయి తమ్ముడుగా వెళ్ళి హెల్ప్ చేయవచ్చు కదా అని. ఆవిడ ఒప్పుకోవట్లే, ఆయన కూడా ఒప్పుకోవట్లేదు కదా. మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారంట ఆయన్ని. కరెంట్ పూర్తి నాకు భయంగా ఉందనే మాట కూడా నాకు నవ్వు వస్తుంది మేడం, ఎందుకంటే నా ఇంట్లో జనరేటర్ ఉంది. ఈవిడ మీ మీద ఎలిగేషన్స్ వేసిందంటే ఒక రకం, ఆయన మీ ఫేస్ ముందే చెప్తున్నాడు కదా. ఆయన అనట్లా. 1 2 ఆవిడ టార్చర్, నేను పడలేకపోతున్నానండి, ఆవిడ నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది, ఈ పని చేయమని ఆ పని చేయమని, వచ్చి తోడు కూడా పడుకోమంటుందండి. ఆవిడ టార్చర్ వదిలించుకోలేక నేను వెళ్తున్నాను, ఈవిడికి చెప్పొచ్చు కదా, అయ్యా మరి నీ భార్యకి నువ్వు చెప్పుకోవచ్చు కదా అంటే ఆయన ఏమంటాడు, నా భార్య నమ్మట్లేదండి, నేను ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు, వీళ్ళిద్దరి నుంచి నన్ను కాపాడండి అని మాతో మాట్లాడుతున్నాడు. ఆయన మీ ముందే చెప్తున్నాడు కదా, మీరు తమ్ముడు అంటున్నారు, అతనే హెల్ప్ చేస్తున్నాడు అంటున్నారు. ఇప్పుడు అతను ఏమంటున్నాడు, ఆవిడ నన్ను టార్చర్ చేస్తుందండి, తను పెళ్లి చేసుకోమని అయితే ఆయన అలా టార్చర్ చేస్తుందనే చెప్తున్నాడు. ఈవిడేమో పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు అండి అని ఈవిడ అంటుంది. అసలు మీ ఎలిగేషన్ ఏమిటి? ఫస్ట్ పాయింట్, నా రూమ్లో అంటే నా గదిలో కానీ మాత్రం జనరేటర్ ఉంది మేడం, లైట్ పోయే అవకాశం కూడా లేదు, చీకటిగా ఉండే క్యాండిల్ పెట్టాలంటే సీన్ కూడా లేదు. ఒకసారి ఫ్యూజ్ ప్రాబ్లం ఏదో వచ్చింది మేడం నాది. సో అప్పుడు నేను ఒక క్యాంప్కి వెళ్ళొచ్చాను, చాలా లాంగ్ టైం కాబట్టి షార్ట్ సర్క్యూట్ ఏదో అయ్యింది అనుకుంటా సంథింగ్. సో తర్వాత కనుక్కున్నాను నేను షార్ట్ సర్క్యూట్ ప్రాబ్లం అయింది. అప్పుడు మాత్రం ఒక్కసారి ఫోన్ చేసి పిలిచాను. అది లేడీస్ ప్రాబ్లం కాదు కదా మేడం, లేడీస్ వచ్చి చేసే హెల్ప్ కాదు కాబట్టి. 7-year-old నుంచి తెలుసు మేడం. ఈ అబ్బాయి వారి వైఫ్ని ఎంతగా అలా చెప్పారో అనేది ఇప్పుడు నాకు తెలిసింది, మీతో పాటు నాకు తెలిసింది. అంటే అబ్బాయి చెప్పేదాన్ని అబద్ధం మేడం. మరి మీరు ఇప్పుడు అలా లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వకండి, ఈసారి కరెంట్ పోతే పిలవకండి, ఫ్యూజ్ పోతే పిలవకండి అంటే మానేస్తారా? అవసరం కూడా లేదు కదా మేడం, నాది నేను చూసుకోగలను. సో మా ఇంట్లో మెయిడ్ కూడా ఉంది మేడం. మరి మీ ముందు మీ ఒక తమ్ముడు అనే క్యారెక్టర్, అతను మీ క్యారెక్టర్ని పడేసి మాట్లాడుతున్నాడు, నన్ను టార్చర్ పెడుతుందండి ఆవిడ అని. మీరు అంత ఈజీగా ఎలా మాట్లాడుతున్నారు అంటే, ఇక్కడికి వచ్చారు కాబట్టి భయపడి ఆ వదిలేస్తానండి, ఏం పర్లేదండి, అసలు అతనికి నాకు సంబంధం లేదండి, అతనే హెల్ప్ చేస్తున్నాడు అంటే అవ్వదు కదా. ఇక్కడ దాకా వచ్చారంటే ఏదో భయపడి ఇక్కడ దాకా వచ్చినట్లే. ఎగ్జాక్ట్లీ. ఇన్ కేస్ మేము ఫోన్ చేసినప్పుడు మీరేమనాలి, ఆడేవడం మమ్మల్ని పిలవడానికి వాళ్ళ గొడవలు ఉంటే వాళ్ళని చూసుకోమనండి, ఓ తమ్ముడుగా మాకు ఇట్లా ఇట్లా హెల్ప్ చేశాడు తప్ప ఇప్పుడు వద్దు అంటే రావద్దని చెప్పండి, వాడి ఇష్టం లేకపోతే నేను పిలవను కదా అనాలి. యాక్చువల్లీ ప్రాబ్లం మేడం అంటే మీరు ఏ ఉద్దేశంతో ఇక్కడ దాకా వచ్చారు? మీరు గెస్ట్ చేసింది కరెక్టే మేడం. నేను ఇక్కడ వచ్చింది భయంతోనే వచ్చాను. నేను ఇక్కడ ఆ భయాన్ని న్యాయం నాకు దొరకాలి కాబట్టి మీ ముందు వచ్చాను. మీ భయం ఏంటి? చెప్పుకోకూడదు కాదు మేడం. స్నానం చేస్తుంటే వీడియో తీసి నన్ను పంపించారు మేడం. కాదు మేడం, అది ఇంకా నా ఫోన్లో ఉంది మేడం. ఆయన పెట్టే ప్రతి మెసేజ్ అవన్నీ. సో ఇది నేను ఎలా సాల్వ్ చేయాలో నాకు అర్థం కావటం లేదు. ఇక్కడ వచ్చిన విషయం కూడా మా హస్బెండ్కి తెలియదు మేడం. షాకింగ్ ఇష్యూ అంటే ఇది. మాకు అక్కడ నుంచి అందుకే డౌట్ వస్తుందమ్మా, ఎందుకంటే మీరు మాట్లాడిన విధానం కానీ పద్ధతి కానీ పర్ఫెక్ట్ గానే ఉంది. ఎందుకు ఈవిడ ఇక్కడ దాకా వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఆవిడ ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే ఆవిడ న్యాయం కోసం వచ్చింది. ఆవిడ ఒక సీరియస్ క్రైమ్ లో ఇరుక్కుపోయింది. ఇరుక్కుపోయిన క్రైమ్ నుంచి నన్ను కాపాడండి, ఈ పిచ్చవాళ్ళు చేస్తున్న పనికి నన్ను ఒక ఆటగలాగా ఆడుకుంటున్నారు, ఒక తమ్ముడని హెల్ప్కి పిలిస్తే నేను ఉండకూడని టైంలో నా బాత్రూంలోకి వచ్చి సీక్రెట్ గా వీడియోలు తీసుకొని పోయి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఆవిడ నీ ముఖం ముందే చెప్తుందిగా, ఆవిడ అలా చెప్పుకోదు కదా. ఫోన్ ఇంకా వీడియో చెప్పాడు, అవునండి అన్నాడు, పెళ్లి చేసుకుంటానన్నావు కదా అంటే అవునండి అన్నావు, తర్వాత మొత్తం ఫ్లైట్ ప్రయించి ఆవిడేదో బ్లాక్మెయిల్ చేస్తుంది అంటున్నావు. ఆవిడకి భర్త ఉన్నాడు, ఆవిడ కుటుంబం బాగుంది, ఆవిడ ఫైనాన్షియల్ గా సెటిల్డ్, నీతో ఏం అవసరం ఆవిడకి? నువ్వెళ్ళను అంటే ఆవిడ లాక్కొస్తుందా ఇంట్లోకి? ఏమన్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా? తీయలేదా? తనతో రిలేషన్ పెట్టుకోమంటున్నా మేడం బలవంతంగా. సో నా భర్తను వదిలేమంటాను. నీకేం పోయే కాలం వచ్చిందయ్యా, చక్కగా లవ్ మ్యారేజ్ పెళ్లి చేసుకున్నావు మంచి ఆవిడ. మేడం నా భర్తతో నేను ఫోన్లో మాట్లాడుతున్నా, ఒకసారి లాక్కుని నా ఫోన్ కూడా పగలేదు సార్, పగలకొట్టాను మేడం. అది కూడా నేను ఎవరితో చెప్పలేదు, ఫోన్లో చిన్నపిల్లలే కదా అంటే ఈ నేనైతే తమ్ముళ్ళుగానే అనుకున్నాను మేడం. నేను అప్పటికే నేను కన్విన్స్ చేశాను, ఒరే ఇలా చేయకూడదురా. సరే చేయకూడదన్నావు, మర్యాద కోసం ఆగారు మీరు. మీ హస్బెండ్కి ఎందుకు చెప్పలేదమ్మా పిల్లోడు ఇట్లా ఇట్లా బిహేవ్ చేస్తున్నాడంటే వీడితో కొంచెం డేంజర్గా ఉంది నాకు అని? వీడియో అనేది మీరు చాలా సీరియస్ ఎలిగేషను, అతను నేను తీయలేదండి అంటున్నాడు. మీ దగ్గర వీడియో ఉందా? ఉంది మ్యామ్, చూపించండి. ఇవ్వండి అమ్మా సరిపోటు, మేము పూర్తిగా వీడియో అయితే చూడడం, అది నిజమా కాదా అనేది మాకు ఒక క్లారిటీ ఉంటుంది కదా. అరే ఎవరు తీశారు ఈ వీడియో? మీరు చూపించకండి దయచేసి, ఈ వీడియో ఎవరు తీశారు? ఎవరు తీశారు ఈ వీడియో? ఒప్పుకోకపోతే చెంపలు పగిలిపోతాయి నీకు. పెట్టుకోరు, నీ నెంబర్ ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది, అమ్మాయికి వాట్సాప్ లో ఫార్వర్డ్ చేసింది. మేడం దయచేసి మీరే జడ్జిమెంట్ ఇవ్వాలి మేడం నాకు. మా ఫ్యామిలీ మెంబర్కి ఎవరికి తెలియదు మేడం. ఇది నీ ఫోన్ ఇటు, ఈవిడ ఒక్కదాన్ని వీడియోలు తీసావా ఇంకెంతమందిని తీసావు వీడియోస్? ఎందుకు ఆవిడ తీసావాడు? అక్క అని కదా ఆవిడ, మీకు 7 years నుంచి పరిచయం, ఒక పిల్లోడు హెల్ప్ చేస్తాడనే కదా పిలుస్తారు. మన సాఫ్ట్వేర్ టెక్నాలజీ వాళ్ళకి ఇవ్వండి, మొత్తం ఇందులో ఏమైనా వీడియోస్ ఉన్నాయా ఆవిడకి సంబంధించి ఉన్నా కూడా డిలీట్ చేయించండి మేడం వీటికి సంబంధించి ఖచ్చితంగా, ఎందుకంటే అది చాలా సీరియస్ ఎలిగేషన్. అబ్బాయిని ఇప్పుడు జైలుకి పంపిద్దాం, ఏదో జోక్గా ఉందా ఆడవాళ్ళని సీడీలు తీసి బ్లాక్‌మెయిల్ చేయడం ఏంటది? లవ్ చేసి చేసుకున్నావు పెళ్లి, ఇంతేనా చేసేది? వైఫ్ వచ్చిన దగ్గర నుంచి ఆవిడ మీద ఏం చెప్పాలా? నువ్వు చెప్పావు ఆవిడ మీద, ఈవిడ దగ్గర ఒక డ్రామా ఆడావు అంటే ఇది కరెక్ట్, ఇప్పుడు ప్రాసెస్ అంతా కరెక్ట్. ఈవిడ మిస్టేక్ చేయాలి, ఆవిడ మిస్టేక్ చేయాలి, చేసిన మిస్టేక్ అంతా నీది. నీ వయసు అంతా, నువ్వు చేస్తున్న పనులు ఏంటి, నీ బుద్ధి ఏంటి? ఇంత క్రూయల్ బుద్ధి ఉందా? ఈ అమ్మాయి వీడియోలు కూడా తీసుంటావుగా, ఈ బాగోతు బయటపడుతుంది ఉండు. పక్కింటి వాళ్ళు వీడియోలో తీస్తున్నావా లేకపోతే సొంత భార్య కూడా తీసావా? అంతకుముందు మాకు ఒక కేసు వచ్చింది, భార్య వీడియోలు కూడా తీసిన బ్యాచ్. వీడియోలో గోలేంటి బాబోయ్, హెల్ప్ కోసం పిలిచినప్పుడు తీసేసినట్టున్నాడు మేడం. ఎంత దారుణంగా ఉంది ఇన్సిడెంట్ అసలు. కాదు మేడం, ఒక కీ అదే మీరు నమ్మకంగా ఇస్తారమ్మా, ఎందుకంటే అపార్ట్మెంట్ వారి దగ్గరే ఉంటాయి నాకు నా ప్లాట్. ఏం మాట్లాడతావు చెప్పు, ఇప్పుడు వెళ్తావా జైలుకి? ఏ ధైర్యంతో చేసావు అమ్మా? అది మీ ఆయన పంచాయతీ, నమ్మిన ఆడవాళ్ళ వీడియోలు తీసుకునే పంచాయతీ అయింది. తమ్ముడు అని ఇంటికి పిలిస్తే ఆయన చేసిన వ్యవహారం అది. ఇంకా పైగా నువ్వు అనుమానిస్తావు అంటున్నాడు. ఇలాంటి వ్యక్తి నన్ను లవ్ చేసింది, మీ కూడా ఏమైనా వీడియోలు ఉన్నాయి అతని దగ్గర నీకు తెలిసి? తెలియదు మేడం నాకు అసలు ఇప్పటి వరకు ఆ వీడియోల సంగతి. అదేలే నీ దగ్గర జాగ్రత్తగానే ఉన్నాడు, నువ్వు కొంచెం స్ట్రాంగ్గా ఉన్నావు కదా. ఆవిడ కూడా స్ట్రాంగ్గానే ఉంది, కానీ అక్కడ దొరికిపోతారు కదా తెలియక. ఇంటికి ఏదో పిల్లోడు వచ్చాడు అనుకుంటుంది, ఆవిడ పనులు ఆవిడ ఉంది, ఈ దొంగ పనులు చేస్తాడని తెలియదు కదా. ఎంత దారుణమైన ఇన్సిడెంట్ తీసుకొచ్చావో తెలుసా నువ్వు, ఇళ్లలో కూడా సేఫ్టీ లేదన్నట్టు అయిపోయింది. మీ ఇద్దరు పండి అబ్బాయిని జైలుకి పంపించి నాకు మాట్లాడతాం, కోర్టులో ఏం జరిగితే అది. ఇట్లాంటివి మనం ఇక్కడ స్టేజ్ ఎందుకంటే చాలా సీరియస్ క్రైమ్ కదా. ఆవిడ ఇక్కడికి వచ్చింది ఎందుకు అంటే పోలీస్ స్టేషన్లకి వాటికి వెళ్ళలేక, ఎందుకు కొంచెం ఏమైనా రిలీఫ్ దొరికిద్దాం అని వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు డౌట్ కొడుతుంది, ఒక ఆవిడని పిలిస్తే మీ పంచాయతీ మీరు చూసుకోండి అనాల్సిన ఆవిడ ఎటువంటి అక్రమ సంబంధం లేకుండా వచ్చింది అంటే ఎక్కడో భయపడి వచ్చింది. ఆ భయం ఏంటి అంటే ఒక వీడియో ఉంది అతని దగ్గర, అది కొంచెం డిలీట్ చేసి నన్ను వాడిని కట్ చేయండి బాబోయ్ అని ఆవిడ అడుగుతుంది. అసలు న్యాయం చేయాల్సింది మనం ఆవిడకి. నార్మల్గా బయటికి వెళ్ళి డ్రెస్సెస్ చేంజ్ చేసుకుంటే ఇదేంటి మాల్స్లో కానివ్వండి ఇక్కడ ఎక్కడైనా కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటారు. ఇల్లు ఒక్కటే సేఫ్టీ, ఇల్లు ఒక్కటే అని చెప్పేసి అనుకుంటే ఇళ్లలో కూడా ఇలాంటి దారుణాలు చేస్తున్నారంటే బాబు. మీరు తలుసుకుంటే కేసు పెట్టొచ్చు, మరి ఏమంటారు చెప్పండి? మేము కేసు పెడితే మళ్ళీ మీ ఆయనకి తెలుస్తుంది, మా ఫ్యామిలీకి మొత్తానికి తెలిసిపోతుంది మేడం. మిమ్మల్ని ఏం అనలేములే అమ్మా, ఎందుకంటే మీరు చేసిన పని కాదు కదా ఇది, మిస్టేక్ మీరే చెప్పాలండి. ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు ఆ అబ్బాయి మీద కేసు పెట్టించేద్దామా? యాక్చువల్గా కేసు అంతే అండి. ఈ ప్రాసెస్లో చూస్తే మనం కేసు అంతా విన్న తర్వాత అబ్జర్వ్ చేస్తే మనకు అనిపించేది ఈవిడ నిజమే చెప్తుంది. ఈవిడ చెప్పే ఎలిగేషన్స్ ఏంటంటే మేము ఆల్రెడీ 2-3 years నుంచి లవ్ చేసుకున్నామండి, ఇంట్లో వాళ్ళని ఒప్పించి లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాం, ఒక 8 months నుంచి పలానా ఫ్లాట్లో ఉంటున్నాం. వీళ్ళ మధ్య 7 years నుంచి తెలిసిన వాళ్ళ నైబర్స్ రిలేషన్ ఉందనేది ఆవిడకి తెలియదు. ఆ రిలేషన్ తో ఆవిడ అతన్ని పిలవడం గాని ఇవన్నీ చేస్తుంది. ఈవిడ కొత్త అమ్మాయి కాబట్టి మేబీ పొద్దుటి నుంచి సాయంత్రం దాకా జాబ్కి వెళ్ళటం రావడం వచ్చినాక ఆయన కిందకి వెళ్ళి దుకాణం పెట్టడమే తప్ప ఆయన ఏ రోజు ఆవిడ 7 years నుంచి అక్క మాకు తెలుసు అని చెప్పట్లా, అక్క అని కూడా ఏ రోజు అనలా. ఈవిడికేదో వర్షం చెప్తున్నాడు, ఆవిడ పిలుస్తుంది, ఆవిడ బ్లాక్మెయిల్ చేస్తుందనే చెప్తున్నాడు. ఏ స్త్రీ నమ్మదు, ఎందుకంటే ఆవిడ 6th senseకి తెలుస్తుంది, ఆవిడ మనసుకి తెలిసిపోద్ది భర్త బిహేవ్ చేసేది. అక్రమ సంబంధాలు ఇలాంటి క్రూయాలిటీ మెంటాలిటీ ఉన్న వాళ్ళని ఎవరిని కూడా కనిపెట్టకుండా ఆగలేం, ఈజీగా తెలుస్తాయి. ఎవరికాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము పాలు తాగుతున్నాం మమ్మల్ని ఎవరు చూడట్లేదు అనుకుని కళ్ళు మూసుకుని పాలు తాగినంత మాత్రం అవ్వదు. మీ ఆవిడ నిన్ను ఆల్రెడీ కనిపెట్టింది, నిన్ను అడగడం క్రైమ్, నీ దృష్టిలో నిన్ను అడగడం తప్పు. ఎందుకు అంటే నన్ను అడిగేసిందండి, నన్ను టార్చర్ పెట్టిందండి, నన్ను హింసించిందండి, మళ్ళీ ఎదురు ఆవిడ మీద బురదేస్తున్నావు, ఎంత దరిద్రుడు రా బాబా నువ్వు. నిన్ను నమ్మి ఒక తమ్ముడు అని ఇంటికి పిలిచిన అమ్మాయిని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి సీక్రెట్గా నువ్వు ఒక వీడియో తీసుకొని నువ్వు నాతో ఉంటావా ఉండవా అంటే ఇక్కడ దొరకనిది అక్కడేం దొరుకుతుంది నీకు? ఆవిడ లైఫ్ సర్వనాశనం అయిపోద్ది తెలుసా. వాళ్ళ ఆయన నిన్ను ఎందుకు నమ్మాడు? తెలిసిన పిల్లోడు 7 years నుంచి అని ఇంట్లోకి రానిచ్చాడు. నువ్వు చేసిన పని ఏంటి? ఎంత అమాయకంగా చూస్తున్నావు తెలుసా, పైగా పెద్ద క్రైమ్ చేసి అమాయకంగా చూస్తున్నావు. ఆవిడ నిన్ను క్షమిస్తుంది, మేము క్షమించాం. నీ ఫోన్ ఆల్రెడీ వెళ్ళిన టెక్నాలజీ వాళ్ళు చెప్తారు మాకు, ఇవి ఒక్క వీడియో ఉందా ఇంకేమన్నా ఉన్నాయా అని. దాన్ని బట్టి నీ మీద ఎంత సీరియస్ యాక్షన్ తీసుకోవాలనేది ఆలోచిస్తాం. ఇప్పటిదాకా నువ్వేం చెప్పావు? ఆవిడ నన్ను బ్లాక్మెయిల్ చేస్తుందండి, ఆవిడని కట్ చేయండి అంటే ఆవిడని కాళ్ళు పట్టుకుని మాట్లాడుతుంది ఆవిడ, వాడిని కట్ చేయండి మాకు మా లైఫ్లోకి రాకుండా చూడండి అని. నాకు మొదటి నుంచి అనుమానమే మేడం, అందుకే నేను ఇక్కడికి. ఇట్లాంటి వ్యక్తితో నువ్వు కలిసి ఉండాలనుకుంటున్నావా? రేపొద్దుటి నీ వీడియోలు తీసుకుని అమ్మే బ్యాచ్ లాగా ఉన్నాడు ఈయన, లేదా అమ్ముతాడు ఎవరికి వేరే వాళ్ళకి చూపించుకుంటా కూర్చుంటాడు. వద్దు అసలు. మీరేమనుకుంటున్నారమ్మా? వద్దు మేడం వద్దు. మంచి డిసిషన్. మీరేమనుకుంటున్నారు? వద్దు మేడం నాకు కేసు నుంచి నాకు తప్పించండి మేడం, ఇది నేను ఇరుక్కుపోయాను ఇందులో. నేను మీకు లీగాలిటీ తెలియక మీరు ఇలా మాట్లాడుతున్నారు. మీరు తలుచుకుంటే ఇప్పుడు మీరు మాకు సపోర్ట్ చేయండి అమ్మా, లీగల్గా కంప్లైంట్ ఇస్తాను, ఇంకెవరినన్నా ఇలాగే చేశాడేమో నాకు భయం వేస్తుందని మీకు అనిపిస్తే లీగల్గా మేము సపోర్ట్ చేస్తామమ్మా మీకు. ఎందుకంటే ఆ వెనకాల ఉన్న క్రూయల్ మెంటాలిటీ, అమాయకమైన మాస్క్ వేసుకొని 27 years ఏజ్లోనే ఇంత క్రూయల్గా ఒక వ్యక్తిని ట్రాప్ చేయడానికి ట్రై చేశాడు. బ్లాక్మెయిలింగ్ ఈ కేసెస్ మేడం, వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసే రేపులు, ఫోర్సిబుల్ రేప్స్ అనమాట ఇవన్నీ. మీకు వీడియోని సోషల్ మీడియాలో పెడతాం, లేకపోతే ఇంట్లో వాళ్ళందరికీ చూపిస్తాము నువ్వే వచ్చావని చెప్తామని వీళ్ళు, లేకపోతే వీళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళటం రిపీటెడ్గా జరిగిన కొన్ని వందల కేసులు. అందులో ఇదొకటి. ఆవిడ కాస్త అదృష్టం కొద్దీ ఈవిడ మనకి కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఆవిడ త్వరగా బయటపడినట్టు లెక్క ఒక రకంగా. ఇలాంటి కేసులో మీరన్నా కంప్లైంట్ ఇవ్వాలమ్మా, ఇస్తే కనీసం అట్లాంటి వ్యక్తిని జైలుకు పంపించడానికి ఉంటుంది. ఎందుకంటే ఈవిడ కంప్లైంట్ ఇవ్వలేదు కదా, ఈవిడిచ్చే కంప్లైంట్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కింద లెక్క. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అంటే ఏంటి? 498 DVC మెయింటెనెన్స్. మా ఆయన ఇట్లా ఆవిడ హెరాస్ చేశాడండి అని నువ్వు వచ్చి ఆవిడ తరపున ఎవిడెన్స్ చెప్పవు, కానీ మీ దగ్గర ఒక ఆయుధం ఉంది. ఈ వీడియో కనుక మనం ఇప్పుడు డిలీట్ చేయిస్తాం అతని ఫోన్లో నుంచి, మీ దగ్గర కూడా ఉంచుకోకండి అమ్మా, ఒకవేళ కేసు పెట్టాలంటేనే ఉంచుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మీ ఆయన చూసినా అది ఇబ్బందికరమైన విషయమే. మీరు అతన్ని క్షమిద్దాం అనుకుంటున్నారా లేదా కేసు పెడదాం అనుకుంటున్నారా? మీకు 100% కేసు పెట్టే రైట్స్ని మేము సపోర్ట్ చేస్తాం. లేదు మేము మా హస్బెండ్కి నేను చెప్పుకుంటాను, పెట్టేద్దాం కేసు పెట్టండి. చాలా మంచి నిర్ణయం. ఏమిటంటే పెద్ద ఆవిడ కాబట్టి కొంచెం ఇక్కడ వరకు అని వచ్చిందండి. ఇలాంటి కాలేజ్ అమ్మాయిలు, స్కూల్ స్టూడెంట్స్ ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి కేసులు నేను బయట చాలా విన్నాను, కానీ ఇచ్చే బాబోయ్. సో ఇలా కేసులు పెడితే ఇలా బొక్కలో దోస్తే ఎలాంటి పనిష్మెంట్ వస్తుంది అనేది నిజంగా బయట చెప్పాలి, తెలియాలి. ఎందుకంటే చాలా మటుకు మనం ఎంతవరకు చూస్తాం, న్యూస్ పేపర్లో వచ్చే న్యూస్ని చూస్తాం, కానీ ఇంత డీటెయిల్డ్గా నిజంగా హిట్ టీవీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి ప్రోగ్రామ్ ద్వారా ఇలాంటి క్రిమినల్స్ ఉంటారు, ఇలాంటి వాటి నుంచి బయటపడవచ్చు, ఎలా జాగ్రత్త పడాలనేది చాలా విషయాలు తెలుస్తున్నాయి బయట. నిజంగా నాకు కూడా ఇప్పుడు చాలా విషయాలు ఈ షోకి వచ్చిన తర్వాత తెలుస్తున్నాయి నిజం చెప్పాలంటే. ఓ ఇలా బతకాలి, ఇలా జాగ్రత్తగా ఉండాలి చుట్టుపక్కల మనం అన్నట్టుగా. ఇచ్చే బాబాయ్, గుడ్డిగా తమ్ముడు నమ్మిన దానికి ఇలా చేస్తావయ్యా నువ్వు, కొట్టేటోళ్ళు లేక తూ. మేడం మీరు పెట్టే కంప్లైంట్లో దగ్గర దగ్గర అబౌట్ 10 years పనిష్మెంట్స్. అంటే ఇతనికి స్టేషన్ బెయిల్ కూడా రాదు, జైలుకే వెళ్తాడు. అతని జీవితం సర్వనాశనం. అంటే వాళ్ళ ఆవిడ వేసే 4 కేసుల కంటే కూడా మీరు వేసే ఈ ఒక్క కేసు అతని జీవితాన్నే డిసైడ్ చేస్తుంది. జైలు పంపిద్దాం, కంప్లైంట్ నోట్ చేద్దాం. ఏం కేసు పెట్టమంటావా ఏంటి? నోట్లో నుంచి వాయిస్ రా ఇట్లా. ఇందాక జగదకి చెప్పావు అబద్ధాలు, చెప్పేదో ఒకటి ఏదో ఒక అబద్ధం చెప్పు. ఎవరిని క్షమించాలి? నిన్న నీలాంటి ఉన్నా నెక్స్ట్ టైం జరగడానికి ఇదేమన్నా సినిమాకి వెళ్ళావా నువ్వు ఇంకోసారి అలా నాకు చెప్పకుండా అనడానికి ఏం చేసావు నువ్వు ఆకాశం ఇదక అదొదలే మేడం कि నేను కొంచెం స్ట్రాంగ్ ని కాబట్టి ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేసుకోగలగాను మేడం ఇదే నా అత్త కాకపోయి ఉంటే సొసైటీ తప్ప మా లాంటి వాళ్ళకి వేరేది లేదు కదా మిమ్మల్ని మేము ఏమీ అనట్లేదు నిజంగా మీ మంచి మనసు గురించి మేము మాట్లాడుతున్నాం కానీ మేమైతే మిమ్మల్ని సపోర్ట్ చేయం మీరు కేసు పెట్టాల్సిందే అతను కాళ్ళు పట్టుకున్నాడు 7 ఇయర్స్ నుంచి పరిచయం మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారని కాదమ్మా ఇందాక వాణి మేడం చెప్పారు కదా శ్రీవాణి మేడం ఇట్లాంటి వాళ్ళని బయటకు వదిలేస్తే అతను చేసింది తప్పు కాదమ్మా క్రైమ్ క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వ్యక్తిని మేము సొసైటీలోకి వదలలేం ఇలాంటి వాళ్ళకి పనిష్మెంట్ వస్తే నిజంగా చాలా మంది బాగుపడతారు చాలా మంది జాగృతగా ఉంటారు ఎవరిని నమ్మాలి నమ్మకూడదు అనేది తెలిసిపోద్ది నీ ఇష్టం మేడం ఇదేమంటారు చెప్పాలమ్మా మీరు ఎందుకంటే మీ డెసిషన్ ఇక్కడ ఫైనల్ లేదు మేడం నేనైతే కేసు పెట్టాలని అనుకుంటున్నాను ఓకే అది కరెక్ట్ మేము కూడా దానికే సపోర్ట్ చేస్తాం 100% ఇప్పుడేదో కాళ్ళు పట్టేసుకున్నాడు కదా అంటే అది అలవాటు అయిపోద్ది అతనికి మీరు క్షమించారంటే ఏంటి అంటే ఆహా ఓకే తెలిసిన వాళ్ళని బ్లాక్మెయిల్ చేయొచ్చు వాళ్ళు సీరియస్ అవ్వకపోతే కావాల్సినట్టుగా వాడేద్దాం లేకపోతే కాళ్ళు పట్టేసుకుంటే వదిలేస్తారు ఇది ఒక లీనియన్స్ అవ్వకూడదు మీరు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అండి మీకు మా హిట్ టీవీ తరపు నుంచి ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది సో మీరు బయలుదేరొచ్చమ్మా థ్యాంక్ యూ సో మచ్ మీ వీడియోలు కూడా డిలీట్ చేసామండి మా వాళ్ళు కనుక్కున్నారు మీది తప్ప ఇంకేమీ లేవు అతను చేసిన వాటిలో కొంచెం మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అమ్మ ఎవరిని పడితే వాళ్ళని నమ్మేసి వెళ్ళదాకా రానిస్తే తమ్ముడో ఆ ఆంటీయో అంకులో ఎట్లా అనుకుంటాం కానీ జెంట్స్లో కొంతమందిలో ఉండే ఈ క్రూయల్ మెంటాలిటీ చైల్డ్ అబ్యూస్ కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి సో అట్లా మీరు కూడా ఒక రకంగా అన్యాయం అయ్యారు నమ్మి తమ్ముడు అని రానిస్తే ఆడు చేసిన పని ఇది ఇక్కడ నుంచి ఎవరితోనన్నా కాస్త జాగ్రత్తగా ఉండండి లీగల్గా అయితే ప్రొసీడ్ అవుదామా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి ఏమ్మా నీ సంగతి ఏంటి అసలు ఇలాంటి వాడు అనుకోలేదు మేడం ఇప్పుడు తెలిసిందిగా తప్పు ఆవిడది కాదు ఎవరి దగ్గర కింద ఫ్లోర్లోకి వెళ్తున్నాడు అంటున్నావు కదా ఆవిడ మమ్మల్ని రక్షించండి మొర్రో అని ఆవిడ వచ్చింది నీకు ఎక్కడో నువ్వు పుణ్యం అయితే యాడ్ అవుతుందమ్మా నువ్వు చేసిన పని వల్ల ఒక ఆవిడని మనం సేవ్ చేయగలిగాం ఈ రోజున ఎందుకంటే ఆవిడ ఎక్కడికి వెళ్ళినా ఆ వీడియో చూపించుకోలేదు వెళ్ళలేక నరకం పడి ఇదే ఇంకొన్ని రోజులు కంటిన్యూ అయితే మీ ఆయన ఖచ్చితంగా ఆవిడ బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసేవాడు ఇప్పటికే బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఆ బ్లాక్మెయిల్ కాస్త కమిట్ అయిపోయి ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితి అది ఫైనాన్షియల్ సపోర్ట్ అవ్వచ్చు లేకపోతే ఇంకా ఏదైనా ఫిజికల్గా కూడా అవ్వచ్చు ఎందుకంటే ఎంతకన్నా దిగజారేలాగా ఉన్నాడు కదా నాకైతే వద్దు మేడం ఆవిడైతే కేసు పెడుతుంది అది వేరే కేసు అది ఆవిడ కేసుకి మీ ఫ్యామిలీ డిస్ప్యూట్కి సంబంధం లేదు నువ్వేమనుకుంటున్నావు చెప్పు నీదే ఫైనల్ నేను ఎంత సపోర్ట్ చేసి చేసుకున్నాను చాలా మంచివాడు ఇప్పుడు మా ఇంట్లో తెలిస్తే నన్ను చాలా ఇబ్బంది పెడతారు ఇలాంటి వాడు చేసుకున్నావు అని నాకు వద్దు మీరు వద్దు కావాలనేది మీ పర్సనల్ విషయం అమ్మా మీరు తలుచుకుంటే కనుక ఇప్పుడు ఈ వీడియో కూడా మీకు సపోర్ట్ అవుతుంది ఆవిడ కూడా మేము చెప్తాము మీ కేసుల్లో రమ్మని ఎందుకంటే ఆయన క్యారెక్టర్ని డిసైడ్ చేయడానికి ఉంటుంది అర్థమవుతుందా మీరు ఆలోచించుకోండి ఇంట్లో వాళ్ళతో కూడా కన్సల్ట్ అవ్వండి ఎందుకంటే ఇది మీ లైఫ్కి సంబంధించి అతను చేసింది అయితే చిన్న తప్పు కాదు మిమ్మల్ని బాగానే చూసుకుంటున్నాడు కానీ ఈ ఈ క్రూయల్ మెంటాలిటీ ఏదైతే ఉందో ఏమో ఆవిడ పెద్ద ఆవిడ కాబట్టి ధైర్యం ఎక్కడ దాకా వచ్చింది చిన్నపిల్లలు అయితే ఏం చేస్తారండి వాళ్ళు ఏం చేయాలో తెలియదు పేరెంట్స్కి చెప్పరు వీడియో దొరికిపోయింది అన్నకి ఏం చేయాలో అనుకుంటారు వాళ్ళు చెప్పినట్టు వినటం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎన్ని కేసులు చూస్తున్నాం తెలుసా బయట బాబాయ్ ఏదో తమ్ముడు కదా అని ఇంట్లోకి పిలిస్తే ఏదో వస్తువు పోయిందా చిన్న దొంగతనం చేశాడని కాదు అది చాలా క్రూరంగా బిహేవ్ చేసావు నువ్వు బాబాయ్ అలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు బయట తిరగకూడదండి నిజంగానే చిచ్చి అంటే అసలు లా ఎట్లా ఉంటుంది ఆ స్ట్రాంగ్నెస్ ఒక దెబ్బ అయితే పడాలి మేడం తెలియాలండి చాలా మంది సైబర్ క్రైమ్ ద్వారాను అవన్నీ కూడా తీసుకుంటే కనుక ఒక ఉమెన్ కి సంబంధించి బ్లాక్మెయిల్ చేసిన అబ్యూజ్ అనేది దీని మీద ఒక సినిమానే తీశారు ఆ ఫ్యామిలీ అంత ఎంత కష్టపడ్డారో దృశ్యం సినిమా అమ్మ మీరు లీగల్ ప్రొసీడింగ్స్లో ప్రొసీడ్ అవ్వడానికే చూడండి మీరు అన్ని కేసులు ఫైల్ చేయడానికి ఉంటుంది మీకు అవేర్నెస్ ఉంటుంది కామన్గా 498 DVC మెయింటెనెన్స్ లీవ్ అతనికి ఏదైనా ప్రాపర్టీస్ ఉంటే ఈ కేసు ప్రొసీడింగ్స్ పెట్టుకుని అటాచ్మెంట్ కూడా పెట్టే రైట్స్ ఉంటాయి ఎందుకంటే ఒక అమ్మాయిని ఇలా చేస్తే ఎంత ల్యాండ్ ఆర్డర్ ఎంత స్ట్రాంగ్గా ఉందనేది ఇట్లాంటి వాళ్ళకి తెలియాలి మిగతా పాపం అన్యాయం అయిపోతున్నారు కానీ జెంట్స్ ఇలాంటి వాళ్ళకి కదా పనిష్మెంట్ పడాల్సింది మీకు కూడా మా టీం ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉంటుందమ్మా మీరు వెళ్ళొచ్చు నానా నువ్వు ఉంటావా వెళ్తావా మాకు అనవసరం ఎందుకంటే వీళ్ళిద్దరూ ఆల్రెడీ ఈవినింగ్కి ఏదో కేసు ఫైల్ చేస్తారు ఇవాళ కాకపోతే నువ్వు ఎక్కడికి పారిపోయినా పోలీసులకు తెలుసు నిన్ను ఎలా ఇన్వెస్టిగేషన్ చేసి పట్టుకోవాలి అనేది నువ్వు జైల్లో ఉండాల్సిన వ్యక్తి నాన్న కొంతకాలం జైల్లో ఉంటా అది ఇక్కడ బయట సమాజంలో తిరగడానికి వ్యాలిడ్ పర్సన్ కాదు థ్యాంక్ యూ మేడం ఓకే అమ్మ బయలుదేరా బా ఏంటండి ఇలా ఉన్నది ఎలా ఉంది సమాచారం మేడం వింటే ఎంత నంగనాచిలా మాట్లాడాడు ఆవిడే నన్ను బ్లాక్మెయిల్ చేస్తుందండి నన్ను ప్రెజర్ చేస్తుంది నన్ను ఫిజికల్గా కలవమని ఎంత డ్రామా. ఎదురుగా ఆవిడ వచ్చింది కాబట్టి సరిపోయింది, ఇన్ కేస్ ఆవిడ రాకపోతే ఆవిడ ఎందుకు వచ్చింది, ఆవిడకి జరిగిన అన్యాయం గురించి, అరే ఈ స్టేజ్ మీద నాకు అసలు న్యాయం జరిగిద్దని ఆవిడ వచ్చింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఒక్కడికన్నా ముందే సార్ చాలా మంది చేస్తున్న పని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందని, ఎవరికన్నా షేర్ చేసుకుంటే పరువు పోద్దని. ఈ విషయాల్లో ఖచ్చితంగా అమ్మ ఎవరన్నా మిమ్మల్ని వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తే మాకు కానీ ఎవరికి కానీ చెప్పవసరలా. మీరు ఆన్లైన్లో కంప్లైంట్, పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా కేసులు చాలా సీరియస్గా తీసుకుంటారు. ఒక్కసారి మిగతావి చూడడం మానేసి ఇట్లా టెక్నాలజీ పరంగా మనం బయటికి వెళ్లకుండా ఇవ్వడానికి, కంప్లైంట్స్ ఇవ్వడానికి ఉన్న ఆప్షన్స్ వెతుక్కొని ఆన్లైన్ కంప్లైంట్స్ ఇచ్చినా కూడా వీళ్ళ పేర్లు బయటికి రాకుండా ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఉంటుందండి. తప్పు చేసిన వ్యక్తిని, ఇతనైతే బయట ఉండే వ్యక్తి కాదు, ఖచ్చితంగా కొంతకాలం జైల్లో అయితే ఉండాలి చేసే. ఎందుకంటే ఇప్పుడు వదిలేసాము అంటే ఇంకా ఎక్కువ చేసుకుంటూ వెళ్తాడు, మనల్ని ఎవరు ఏం చేయలేరు అన్నమాట. ఆ ధైర్యం పెరిగిపోద్ది వాళ్ళకి, అసలు వదలొద్దు. అమ్మ సో చూసారు కదండి బయట పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి. అసలు వీళ్ళ స్టోరీ వింటే కనుక నిజంగా చాలా ఇదిగా ఉంది. సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, సో ప్లీజ్ అందరు కూడా జాగ్రత్తగా ఉండండి. సో ఇలాంటి కేసు కనుక మీ దగ్గర ఉన్నట్టయితే, అయ్యో ఇలా వీడియోలు తీసి ఎవరన్నా మిమ్మల్ని టార్చర్ పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారంటే కనుక మేడం ఇందాక చెప్పారు ఆన్లైన్లో కూడా కంప్లైంట్ చేయొచ్చంట. సో ఆ ప్రాసెస్ ఏంటనేది మళ్ళీ మేడం చెప్తారా ఒకసారి, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? యాక్చువల్గా నెట్లోనే మనం ఆన్లైన్ సైబర్ క్రైమ్ ఆన్లైన్ ఓపెన్ చేస్తే ఓకే, మీరు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి దేనిలో కంప్లైంట్ ఇచ్చినా ఇలాంటి వాటిని చాలా సీరియస్గా తీసుకుంటారు మేడం. ఇలా వీడియోలు తీసి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారండి, పలానా నెంబర్ నుంచి వీడియోస్ వచ్చినాయి, ఖచ్చితంగా ఆ యాక్షన్ చాలా సీరియస్గా ఉంటుంది. కాబట్టి అంటే కొంత 90% బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి ఇష్టపడరు. సో ఈ ప్రాసెస్ వాడుకుంటే కనుక ఖచ్చితంగా డెఫినెట్ గా బయట చెప్పుకోవడానికి ఉండదు. బయటకు వచ్చి పోలీస్ స్టేషన్ వరకు అమ్మో నేను వెళ్తే ఏమనుకుంటారా అని చెప్పేసి చాలా మంది బయటకు కూడా వెళ్ళారు. కాబట్టి ప్రతి ఒక్క చాలా మటుకు అందరు స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నారు. అసలు 100కి డైల్ చేసిన వీళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇలా మా ఫోన్ లో ఒక వీడియో వచ్చిందండి, ఇలా తీశారు, వీళ్ళు ఎవరు పంపించారు, కొంతమంది అంటే ఎవరు పంపించారో కూడా చెప్పకుండా పంపిస్తూ ఉంటారు. సో ఆ సందర్భం వచ్చినప్పుడు ఏంటంటే అరే ఎవరు అని తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఈవిడ ఏమి యాక్షన్ తీసుకోలేదంటే అప్పుడు ఇంకొక స్టెప్కి దిగుతారు, అది పంపించింది మేము, నువ్వు రాకపోతే ఊరుకోం, పలానా చోటికి రా, ఇలా జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా వాళ్ళు కనిపెడతారు. ఒకవేళ మీకు ఆన్లైన్ సిస్టమే తెలియదు అనుకోండి, ఒక్క అడుగు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం లేదు, అది కూడా ఇష్టం లేదు, ఇంట్లోనే ఉండి 100కి డైల్ చేయండి. కానిస్టేబుల్స్ వస్తారు ఆటోమేటిక్గా. మీరు ఇవన్నీ చూపిస్తే కనుక వాళ్ళు ఇంటి దగ్గర నుంచి ఉమెన్ కానిస్టేబుల్స్ని పిలుచుకొచ్చి కేసు రిజిస్టర్ చేయించుకోవడం జరుగుతుంది. అది సూపర్. సో మేడం రమ్య గారు చెప్పారు కదండి, మీకు ఆన్లైన్లో కుదిరితే ఆన్లైన్లో కంప్లైంట్ రేస్ చేయండి, లేదంటే కనుక 100కి డైల్ చేసినా సరిపోద్ది. బట్ ఎవరు మాత్రం ఇబ్బంది పడకండి. ప్లీజ్ నోరు తెరిచి అందరూ మాట్లాడండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అండ్ అలాగే జాగ్రత్తగా కూడా ఉండండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రమ్య మేడం. సో మరో కథతో మళ్ళీ మీ ముందుంటాం. థ్యాంక్ యూ.